సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్వాడపాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు. మీకేదైనా ప్రార్థన అవసరతలున్న ఎడల మాకు తెలియజేయవచ్చును. మీరు దేవుని లో ఎదగాలని మా ఆకాంక్ష. టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క అంశము దేవుని దయ పొందినటువంటి మరియా. మన అంశము దేవుని దయ పొందినటువంటి మరియా. దేవుని వాక్యం చదువుకుంటాము. లూకాసు వార్త 1:26-28 చదువుకుంటాం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలలియాలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధుడకు దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ గడిచిన 2018 సంవత్సరంలో గడిచిన 11 నెలలు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి మీరు ఈ 12వ నెల మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు. మేము మీ దయలోను మీ కృపలోను దినదినము వర్ధిల్లినట్లు ఆశీర్వదించమని. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రభా, వాళ్ళందరి హృదయాల్లో మీరు జన్మించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. మనం చదివినటువంటి ఈ యొక్క వచనాలలో మరియా మనకు కనిపిస్తూ ఉంది. ఆ నజరేత్ అనేటువంటి ఊరిలో ఎంతోమంది కన్యకులుండగా దేవుడు మరియను కోరుకుంటూ ఉన్నాడు. మరియను ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకంటే మరియలో ఉన్నటువంటి గొప్ప గుణ లక్షణాలు, మరియా దయాప్రాప్తురాల అనిపించుకుంది అంటే, మరియా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని దేవదూత చేత ఆమె కొనియాడబడుచుంది అంటే, మరియకున్నటువంటి మంచి లక్షణాలు. మరియా ఒక కన్యక అంటే పురుషుని ఎరుగునటువంటి ఒక స్త్రీ. ఆ మరియా దేవుని చేత ఇంత మంచి సాక్ష్యం పొందుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో కొంతమంది కన్యకలు మనకు కనిపిస్తారు. బైబిల్ గ్రంథంలో యాకోబు కుమార్తె దీనాను మనం చూస్తే, దీనా గురించి రాయబడుతుంది, ఆమె ఆ దేశపు స్త్రీలను చూడవెళ్ళి ఆ లోకాన్ని పరాయి దేశంలో ఉన్నటువంటి వారిని చూడడానికి వెళుతూ ఉంది. ఆ దేశపు వారిని చూడడానికి వెళ్ళింది అంటే, దీనా ఎవరిని ఆశిస్తూ ఉంది అంటే, దీనా కన యవ్వన జీవితంలో స్నేహితురాలను కోరుకుంటూ ఉంది. తన యవ్వన జీవితంలో లోకాన్ని ఇష్టపడుతూ ఉంది. తన యవ్వన జీవితంలో లోకంలో ఉన్నటువంటి ఆ అందాల్ని కోరుకుంటూ ఉంది. దీనా అలా లోకాన్ని కోరుకొని ఆ దేశపు స్త్రీలను చూడ వెళ్ళింది. తన కన్యత్వాన్ని కోల్పోతూ ఉంది. తన కన్యత్వాన్ని కోల్పోయింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దీనా తన పేరెంట్స్కి అవిధేయురాలుగా నడుచుకుంటూ ఉంది. ఫ్యామిలీకి మచ్చ తెచ్చినటువంటి కన్యకగా మిగిలిపోయింది. ఈరోజు ఎంతోమంది తమ కన్యత్వాన్ని పోగొట్టుకున్నటువంటి స్త్రీలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది యవనస్తులు తమ జీవితాలని పాడు చేసుకున్న వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు. దీనా లాంటి వాళ్ళు ఈ రోజుల్లో సమాజంలో అనేక మంది మనకు కనిపిస్తున్నారు. అదే వేళలో బైబిల్ గ్రంథంలో ఈ యెఫ్తా అనేటువంటి ఒక న్యాయాధిపతికి ఏకైక కుమార్తె ఉంది. ఈ యెఫ్తా దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. నేను యుద్ధంలో గెలిస్తే ఎవరు నాకు ఎదురొస్తారో వాళ్ళని నేను నీకు బలిగా అర్పిస్తాను అని. అయితే యెఫ్తా యొక్క కుమార్తె యెఫ్తా యొక్క ఆ బలిని, యెఫ్తా యొక్క ఆ మొక్కుబడిని విన్నప్పుడు ఆమె తన కన్యత్వం కొరకు ప్రలాపించి దేవుని సన్నిధిలో తన కన్యత్వాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడింది. తన యవ్వన జీవితాన్ని, అనగా తన యొక్క ఆ యవ్వనపు స్థితిని ప్రభువుకి అర్పణగా అర్పించబడడానికి, తన తండ్రి యొక్క ఆ మొక్కుబడిని నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి కన్యకగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక కన్యక దీన తన కన్యత్వాన్ని పోగొట్టుకుంది. యెఫ్తా కుమార్తె తన యవ్వన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. ఈరోజు యవనస్సులైనటువంటి పిల్లలు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు ఏ మార్గంలో నడుచుకుంటే పిల్లలు కూడా అదే మార్గంలో నడుచుకుంటారు.
కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని గ్రంథంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది, పురుషుని వేషము స్త్రీ ధరించకూడదు, స్త్రీ వేషము పురుషుడు ధరించకూడదు. ఆ ఇద్దరు కూడా ప్రభుకి హేయులు అని రాయబడుతూ ఉంది. ఈరోజు ఎంతోమంది స్త్రీ వేషము పురుషుడు ధరించుకుంటూ, పురుషుడు వేషం స్త్రీ ధరించుకుంటూ ఇలా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాల్లో పాలు పంచుకుంటున్న వాళ్ళ అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు మనం చూస్తే ఒక సినిమా యాక్టర్ తన బిడ్డ ఇంకా నా తనకంటే మంచి నటుడుగా అవ్వాలని ఒక సినిమా యాక్టర్ కోరుకుంటూ ఉన్నాడు. అలాగే ఒక పొలిటీషియను తన బిడ్డ కూడా తన తర్వాత ఈ రాజకీయపు రంగంలో అభివృద్ధి చెందాలి, ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఒక పొలిటీషియన్ కూడా కోరుకుంటున్నాడు. అలాగే ఏ రంగంలో మనం తీసుకున్నా ఆ రంగంలో ఉన్నటువంటి ఆ వాళ్ళు తన తర్వాత తన తరము ఆ రంగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నారు. అయితే ఈనాటి సేవకులు, ఈనాటి పాస్టర్స్ తమ పిల్లలు ఏమవ్వాలని కోరుకుంటున్నారు. ఎంతోమంది పాస్టర్స్ పిల్లలే పాడైపోయినటువంటి జీవితాలు కలిగి ఉన్నారు. ఎంతోమంది సేవకుల యొక్క పిల్లలు దారి తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్స్ పిల్లలు ఆయన పరిచర్యలో ఉంటే పిల్లలు లోకాన్ని కోరుకుంటూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి ఆ చెడుతనం అంతా కూడా ఆ పిల్లల్లో కనిపిస్తూ ఉంది. పాస్టరు సేవా సేవాని వెళ్తున్నాడు, భార్య ఎలా ఉందో పట్టించుకోనటువంటి సేవకులు, పిల్లలు ఎలా ఉన్నారో పట్టించుకోనటువంటి సేవకులు, ఎంతోమంది పిల్లలు పాడైపోతూ ఉన్నారు. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్లను పక్కన పెట్టి లవ్ మ్యారేజ్ల వైపు పరిగెత్తుతూ ఉన్నారు. లవ్ అనేటువంటి ఆ యొక్క నెట్ అనేటువంటి ఆ వలలో, లవ్ అనేటువంటి ఆ వలలో, ఆ ప్రేమ అనేటువంటి ముసుగులో అనేక మంది తమ జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆ లవ్ మ్యారేజ్ని తల్లిదండ్రులే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అలా ఎంతోమంది పాడైపోతూ ఉన్నారు. బైబుల్ గ్రంథంలో సంసోన్ని మనం చూస్తే సంసోను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, కానీ తన ఇష్టాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు చెప్పారు, మన దేశంలో కన్యకలు లేరా, మన వంశంలో కన్యకలు లేరా, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే, కన్యకలు ఎంతమంది మన దేశంలో ఉన్నా నేను ఫలాని ఆ స్త్రీని ప్రేమించాను కనుకనే ఆ స్త్రీని నేను ఇష్టపడుతున్నాను అని, ఆ స్త్రీనే వివాహం చేసుకుంటానని, తన ఇష్టం తను ప్రేమించాను అని చెప్తూ ఉన్నాడు. తను ప్రేమ వివాహం చేసుకున్నాడు. నా ఇష్టం అనే దాన్ని సంసోను ప్రయోగించాడు, ఉపయోగిస్తున్నాడు. నా ఇష్టం, ఒకవేళ నువ్వు నేను కూడా దేవుని విషయాలను పక్కన పెట్టి నా జీవితం నా ఇష్టం అంటే ఆ ఇష్టమే నీకు కష్టాన్ని తీసుకొని వస్తుంది. నా ఇష్టం అన్నాడు సంసోను, తన జీవితానికి నాశనం తెచ్చుకున్నాడు. నా ఇష్టం అన్నాడు సంసోను, తన జీవితానికి తనే పతనం తెచ్చుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది సేవకులు సేవని పట్టించుకుంటున్నారే కానీ కుటుంబాన్ని పట్టించుకోవటం లేదు. దేవుని గ్రంథంలో రాయబడి ఉంది, ఎవరు కుటుంబాన్ని బాగుగా ఏలగలరో వాళ్ళే సేవను కూడా బాగుగా ఏలగలరు. నీ కుటుంబం ఒకవేళ పాడైపోయిన స్థితిలో ఉంటే నువ్వు పట్టించుకోకపోతే, అందుకే బైబిల్లో రాయబడింది, భార్య దొరికిన వాడికి మేలు దొరికేను, దేవుడు నిన్ను ప్రేమించి నీకంటూ సాటైన సహాయాన్ని దేవుడు నీకు అందించాడు, అలాగే నీ గర్భఫలాన్ని దేవుడు ప్రేమించి అలాగే నీకు బహుమానాలను ఇచ్చాడు. ఆ బహుమానాల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? మరియా ఎంత ఉత్తమురాలైన స్త్రీగా ఉంది, లోకంలో ఆశీర్వదింపబడినటువంటి కన్యకగా ఉంది, లోకంలో స్త్రీలందరికంటే ధన్యురాలని పేరు తెచ్చుకుంది. యెఫ్తా కుమార్తె తండ్రికి విధేయురాలై తన యొక్క యవ్వన జీవితాన్ని అర్పణగా అర్పించడానికి ఇష్టపడింది. ఒకవేళ నువ్వు దీనాలాగా ఉంటావా? ఒకవేళ నువ్వు దేవుని కొరకు అర్పించబడినటువంటి యెఫ్తా కుమార్తె వలె, లేకపోతే మరియలాగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉంటావా? ఈరోజు సేవకులైన వాళ్ళందరితో కూడా నేను చెప్పేటువంటి మాట ఏది అంటే, మొదట నీ కుటుంబాన్ని పట్టించుకో,
ఒకవేళ నీ కుటుంబాన్ని పట్టించుకోకపోతే దేవుడు నిన్ను లెక్కడగుతాడు, నీకు ఇచ్చిన భార్యను బట్టి నిన్ను లెక్కడగుతాడు, నీకు ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి నిన్ను లెక్కడగుతాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రములు. దేవుడు నీ కొరకు నా కొరకు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని భూమి మీదకు పంపించాడు. అందుకే మరియా దేవుణ్ణి తన హృదయంలోకి ఆహ్వానించడమే మాత్రమే కాదు, దేవుని హృదయంలో కూడా ఆమె స్థానాన్ని సంపాదించుకోగలిగింది. దయాపా ప్రాప్తురాల అని అనిపించుకుంది అంటే, దేవుడు నీకు తోడయ్యున్నాడు అని అనిపించుకుంది అంటే, ఆమె ఎంత మంచి దేవునికి ఇష్టురాలైనటువంటి బిడ్డో మనందరము దేవుని గ్రంథం ద్వారా తెలుసుకున్నాము. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఈ ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు పరలోకంలో దేవదూతులు ఇలా ఈ రీతిగా చెప్తూ ఉన్నారు. మనం లూకాసు వార్త 2:15-17 చదువుకుంటాము. లూకాసు వార్త 2:15-17 ప్రభువైన యేసు క్రీస్తు మట్టైనటువంటి మనల్ని మహిమలో చేర్చడానికి మహిమాన్వితుడైనటువంటి ఆయన మట్టి వరకు దిగి వచ్చాడు. మట్టైన మనల్ని ఆయనతో పాటు తీసుకువెళ్ళడానికి దేవుని నామానికి స్తోత్రం. మహిమలో నుండి ఆయన దిగి రావడము ఎంత గొప్ప విషయమో. మట్టైనటువంటి మానవుణ్ణి మహిమలోకి తీసుకువెళ్ళడానికి ఆయనే భూమి మీదకి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన జన్మించిన తర్వాత దేవదూతలు ఆ గొర్రెల కాపరులతో ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 2:15-17 చదువుకుంటాము. ఆ దూతలు తమ యొద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవదూతలు మొట్టమొట్ట ప్రభువైన యేసు క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద పరలోక మహాపట్టణాన్ని విడిచిపెట్టి పశువుల పాకకు దిగి వచ్చిన ఆ గొప్ప దేవుణ్ణి మొట్టమొట్ట గొర్రెల కాపరులకి తెలియజేశారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఆ విన్నటువంటి ఆ శుభవర్తమానం ప్రకారము తొట్టిలో ఉన్నటువంటి ఆ శిశువును చూచి, అక్కడ వాళ్ళ శిశువును చూసి ఆ గొల్లలందరూ కూడా తిరిగి వస్తూ ఏం చెప్తూ ఉన్నారంటే, వారు చూచి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. ఆ గొర్రెల కాపరులు ఆ యొక్క తొట్టిలో పండుకొని ఉన్నటువంటి ఆ లోక రక్షకుణ్ణి చూచిన తర్వాత వాళ్ళకు తెలియబడినటువంటి ప్రతి మాటను ప్రచురం చేశారు. కానీ ఈరోజు యేసు ప్రభు పుట్టాడు అని క్రైస్తవులు చెప్తూ ఉన్నారు, యేసు ప్రభు పుట్టాడని ప్రతి ఒక్కరూ ప్రకటిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది యేసు ప్రభు పుట్టుకుని అడ్డం పెట్టుకొని సంపాదించే వ్యక్తులుగా మారిపోయారు. అనేక మంది క్రిస్టియన్స్ కవలను పట్టడం ప్రారంభిస్తూ ఉన్నారు. గొల్లలు ఎక్కడ కూడా ఆ మనీ సేకరించినట్టుగా మనకు కనిపించడం లేదు. ఆ గొల్లలు ఎక్కడ కూడా దేవుని నామాన్ని అడ్డం పెట్టుకొని మనీ సంపాదించాలని అనుకోవడం లేదు. కానీ లోక రక్షకుడు భూమి మీద పుట్టాడని అనేకులకి తెలియపరుస్తూ ఉన్నారు. 20వ వచనం రాయబండి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచు స్తోత్రం చేయచ్చు తిరిగి వెళ్ళిరి. కాబట్టి ఆ గొర్రెల కాపరులు చేసినటువంటి మంచి పని, ప్రభువు పుట్టాడు, లోక రక్షకుడు ఉదయించాడు, దేవదూతులు ఇలా మాకు కనిపించి ఇలాంటి గొప్ప సందేశం తెలియజేశారు, మీరు కూడా వెళ్ళి చూడండి అని అనేకులకు వాళ్ళు చెప్పి ఉంటారు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. కానీ ఈరోజు క్రైస్తవులకే కవర్లు ఇచ్చి ఇంటింటికి తిరిగి దేవుని నామాన్ని దేవుడు పుట్టాడు అని చెప్పి కవర్లలో మనీ తీసుకొని వచ్చేటువంటి ఆ సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చారు. దేవుడు పుట్టాడని ప్రకటించమన్నాడే కానీ దేవుడు మనీ కలెక్ట్ చేయమని ఎక్కడా చెప్పలేదు. ఈనాడు ఎంతోమంది సంఘాలు కట్టడానికి, ఎంతోమంది సేవను ఆ సేవలో ఉన్నటువంటి ఆ పరిచర్యకు కావాల్సిన వస్తువుల కోసము ఎంతోమంది అన్యజనుల దగ్గర చేతులు కట్టుకొని నిలబడేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఎంతోమంది ఈరోజు ఉన్నారు. అటు దేవుడు నిన్ను నన్ను అడుక్కునే స్థితిలో పెట్టలేదు. దేవుడు నిన్ను నన్ను ఎవరి దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి కర్మ ఆ దుస్థితిలోకి
దేవుడు నిన్ను నన్ను పెట్టలేదు, ఎందుకంటే శ్రీమంతుడైన దేవుడు నీ పట్ల నా పట్ల కార్యాలు జరిగించే దేవుడు, ఎవరి దగ్గరను చేతులు కట్టుకోబడలేదు. దేవుని దగ్గర మోకరించి కన్నీళ్లతోనూ ప్రార్థన చేయగలిగితే ప్రభు సమస్తాన్ని చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు నీ దేవుడు నా దేవుడు అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గొర్రెల కాపరులు దేవుని గురించి ప్రకటించారు, నిన్ను కూడా ప్రకటించమని చెప్పాడు తప్ప బెగ్ చేయమని చెప్పటం లేదు. నిన్ను అడుక్కునే వ్యక్తిగా దేవుడు నిలబెట్టలేదు, కానీ ప్రభువుకి ఒక ప్రతినిధిగా నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు, మహిమ కలుగునుగాక. అలాగే ఎంతోమంది ప్రీ క్రిస్మస్లు చేస్తున్నారు, సెమీ క్రిస్మస్లు చేస్తున్నారు, మంచిదే, దేవుని యొక్క పుట్టుకను ప్రకటిస్తున్నారు, మంచిదే. కానీ ఎంతోమంది యవ్వనస్తులు ఆ సినిమా డ్యాన్స్ లాంటి స్టెప్స్ని ఈ యొక్క సంఘంలోనికి తీసుకుని వస్తూ ఉన్నారు, ఎంతోమంది లోకాన్ని సంఘంలోకి తీసుకుని వస్తున్నారు. అలాంటి డ్యాన్సుల వల్ల దేవునికి మహిమ రాదు, కానీ అపవిత్రతలోకి వెళ్తారని ఈ ఉదయకాలము నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు. కాబట్టి దేవుడు పండుగ అనేది ఎందుకు మనకు పెట్టబడిందంటే, పండుగ శరీరానికి ఉల్లాసాన్ని ఇస్తుంది, పండుగ శరీరానికి ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజమైనటువంటి పండుగ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:4 చెప్పబడుతుంది, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆయనందు ఆనందించండి. నిజంగా నీకు నాకు పండుగ ఏదైనా ఉంది అంటే అది ఆత్మ సంబంధమైన పండుగ. ప్రభువునందు ఆనందించడమే గొప్ప పండుగ. ఈరోజు మనము ఈ ఉన్నత స్థితిలో ఉన్నాము అంటే, ఈ మంచి స్థితిలో ఉన్నాము అంటే, మంచి బట్టలు కట్టుకొని మంచి ఆహారం తీసుకొని మంచి పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే, అది దేవుని యొక్క కృప అయినదని, దేవుడిచ్చినటువంటి వస్తువులను బట్టి దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళంగా ఉండాలి. దేవుడిచ్చిన వస్తువుల్లో ఆనందించకూడదు, కానీ ఆ వస్తువులు ఇచ్చినటువంటి దేవుణ్ణి ప్రతిదినము మహిమపరిచే వాళ్ళగా ఉండాలి. నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి సంతోషము ప్రభువునందు ఆనందించే వాళ్ళు మాత్రమే పొందుకోగలరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరియా దేవుని హృదయంలో స్థానం సంపాదించుకున్నటువంటి కన్యకగా ఉంది. మరి మనం ఎవరి ఆ హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలనుకుంటున్నాము? మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు, మనం ప్రేమించేటువంటి వ్యక్తులు, ఇంకా అనేక మందిని మన హృదయంలో చేర్చుకుంటూ ఉన్నాం. మోసం చేసే వ్యక్తుల్ని, హత్య చేసే వ్యక్తుల్ని, పాడు చేసే వ్యక్తుల్ని, కపటమైనటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులని మన హృదయంలోకి చేర్చుకుంటూ ఉన్నాము. కానీ వాళ్ళ వల్ల చివరికి మనకి కలిగేది దుఃఖం తప్ప ఆనందం ఉండదు. కాబట్టి మరియా అలాంటివి చేర్చుకోలేదు, కానీ దేవాది దేవుడైనటువంటి దేవుణ్ణి తన హృదయంలోకి చేర్చుకుంది. అందుకే మరియను దేవుడు కోరుకున్నాడు, ఆమె గర్భంలో నుంచి ఆయన జన్మించడానికి ఇష్టపడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యేసు ప్రభువుని ఇంకా కొన్ని చూపించాయి. యేసు ప్రభు యొక్క ఆ యొక్క పశువుల పాకకు ఇంకా కొన్ని ఆ దేవుని మార్గాన్ని చూపించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. మత్తయి సువార్త 2:9-10 మనం చదువుకుంటే, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశంన వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రాయబడినటువంటి ఈ అధ్యాయంలో నక్షత్రం ఒక గొప్ప పని చేస్తుంది. మరియా ఏ రీతిగా తన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడమే కాదు, పవిత్రుడైనటువంటి యేసు ప్రభువుని తన గర్భము ద్వారా భూమి మీదకి రావడానికి ఎట్లాగా మరియా దేవుని యొక్క దయను పొందుకుందో, అదే రీతిగా అలా మనము కూడా జీవించినప్పుడు నిజంగా దేవుని హృదయంలో స్థానం సంపాదించుకుంటాము. అదే వేళలో ప్రభువుని మన హృదయంలో స్థానం సంపాదన జన్మించడానికి నీ హృదయంలో నా హృదయంలో ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ను కూడా మనం ఆహ్వానించే పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి.
కాబట్టి ఒక నక్షత్రాన్ని చూశారు తూర్పు దేశపు జ్ఞానులు. ఒక గొప్పవాడు జన్మించాడని తెలుసుకున్నారు. అందుకే ఆ గొప్పవాణ్ణి చూడడానికి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు. కాబట్టి అలాగా ఆ గొప్పవాణ్ణి చూడడానికి అంత దూరం ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు మన ఆధ్యాత్మిక స్థితిని ఎప్పుడు మనం గుర్తిస్తామో అప్పుడే మనం వెలిగింపబడతాము. మనం నక్షత్రమామని చెప్పుకుంటున్నామే తప్ప నక్షత్రాల్లో ప్రకాశం లేకుండా ఉంది. నేను ఆత్మీయుడని చెప్పుకుంటున్నామే తప్ప బాహ్యానికి ఆత్మీయుడిగా నువ్వు కనిపించవచ్చు, కానీ అంతరంగంలో ఆ యొక్క ఆ బలము ఆ శక్తిని నువ్వు అనుభవించలేకుండా ఉన్నాము. కాబట్టి నీ ఆధ్యాత్మిక స్థితిని ఎప్పుడు నువ్వు నేను గుర్తిస్తామో అప్పుడే నిజంగా మనం వెలిగించబడిన వాళ్ళంగా ఉంటాము. నువ్వు వెలిగింపబడిన నక్షత్రానివని స్టారువని లోకానికి నువ్వు తెలియజేయాలి. ఎప్పుడు నువ్వు నక్షత్రంగా ప్రకాశిస్తావంటే నీ అంతరంగ స్థితి మార్పు చెందినప్పుడు. నువ్వెప్పుడు నీ యొక్క ఆ వెలుగు అన్ని జనుల మీద ప్రకాశిస్తుంది అంటే నీ అంతరంగంలో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ఆ వెలుగు నీ హృదయంలో ఉదయించినప్పుడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. నిజంగా నీ రక్షణ విలువ నీకు అర్థమైతే, నువ్వు రక్షింపబడ్డావన్నటువంటి ఆ నిజం, నీ ఆ రక్షణ అనేది నిజమైనటువంటి వాస్తవమైనదైంది, నువ్వు నిజంగా వెలిగింపబడినట్టే. నువ్వు ఎప్పుడైతే నీ రక్షణ వాస్తవమైన నీకు అర్థమవుద్దో అప్పుడే నీవెవరివో నువ్వు తెలుసుకోగలవు. నీ రక్షణ సరైనదిగా కానప్పుడు నువ్వు పడిపోయే వ్యక్తిగా ఉంటావు, జారిపోయే వ్యక్తిగా ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలామంది కూడా ఫెస్టివల్ స్టార్స్గా ఉన్నారు. ఏదో పండగప్పుడు ఆ మనం బయట వెలిగించేటువంటి స్టార్ లాగా దేవుని మందిరానికి ఎప్పుడో ఒకప్పుడు ప్రకాశించేటువంటి వ్యక్తులుగా, ఎప్పుడో ఒకప్పుడు వచ్చేటువంటి స్టార్స్గా ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే పండుగ క్రైస్తవులుగా మార్చబడ్డారు. కేవలం పండుగలప్పుడే ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కొంతమందికి క్యారల్స్ క్రిస్టియన్గా మారిపోయారు. క్యారల్స్లో తిరగడం ఒక హాబీగా అలవాటుగా మార్చుకున్నారు. అంతే వాళ్ళు క్యారల్స్ యొక్క క్రైస్తవులుగా మారిపోయారు. మరి కొందరు ఆచార భక్తులను మనం చూస్తూ ఉన్నాము. కేవలం ఆచారాలప్పుడు మాత్రమే ఆచారంగా భక్తిని కొనసాగించే వ్యక్తుల్ని ఈరోజు ఎంతో మనం చూస్తున్నాము. క్రిస్మస్ పండుగ రోజు కనిపించేటువంటి ఆచార భక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, అలాగే డిసెంబర్ 31కి కనిపించేటువంటి ఆచారపు భక్తులు. ఇలాంటి వాళ్ళెవ్వరి హృదయంలో ప్రభువు జన్మించడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేర్పుతో కూడిన భక్తి మనల్ని దేవుని నుంచి దూరం చేస్తుంది. మార్పుతో కూడిన భక్తి దేవుడికి ఇష్టం. నువ్వు ఏ భక్తిని కొనసాగిస్తున్నావు? నా మా పూర్వీకులు క్రిస్టియన్సే, కాబట్టి నాకు రక్షణ, నేను బాప్తీసం తీసుకోవలేదు, రక్షణ నాకుంది అని అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. నేర్పుతో కూడిన భక్తి నిన్ను ప్రమాదంలోకి తీసుకొని వెళ్తుంది. నీ హృదయంలో మార్పుతో కూడిన భక్తి దేవునికి ఇష్టంగా ఉంటుంది. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుని యొక్క గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది, నువ్వు నిజంగా మంచి నక్షత్రానివే అయితే ఆ నక్షత్రము వాళ్ళకి ఎన్ని దినములు ఆ మార్గాన్ని చూపించిందంటే యేసు ప్రభు యొక్క ఎక్కడ జన్మించాడో ఆ ఇల్లు చేరేంత వరకు కూడా ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపిస్తూనే ఉంది. అదే మత్తయి సువార్త 2:9 మనం చదివితే, వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. సరే, ఆ నక్షత్రము దేవుడు సృష్టించినటువంటి ఆ గొప్ప నక్షత్రము వారికి కనిపిస్తూ ఉంది. ఆ నక్షత్రమే ఆ తూర్పు దేశపు జ్ఞానులకి మార్గం చూపించింది. యేసు ప్రభు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి మీదకు వచ్చి నిలిచాయి. 2 సంవత్సరాల కాలము ఆ నక్షత్రము ఆ జ్ఞానుల్ని నడిపిస్తూనే ఉంది. యేసు ప్రభు ఇల్లు చే ఆ యేసు ప్రభు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇల్లు చేరే అంతవరకు కూడా ఆ నక్షత్రము వారికి మార్గాన్ని చూపిస్తూనే ఉంది. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, దానియేలు గ్రంథం 12:3 ఈ రీతిగా రాయబడుతుంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. దేవుని వాక్యంలో రాయబడుతుంది, నువ్వు నిజంగా
ప్రకాశించే నక్షత్రమైనా, నువ్వు నిజంగా వెలిగేటువంటి నక్షత్రమైనా, ప్రకాశించే నక్షత్రం ఇతరులకి వెలుగును చూపిస్తుంది, వెలిగేటువంటి నక్షత్రం ఇతరులకి మార్గాన్ని చూపిస్తుంది. ఆ జ్ఞానులకి చూపే మార్గాన్ని చూపించినటువంటి ఆ నక్షత్రము వాళ్ళు దేవుణ్ణి కనుగొనేంత వరకు, యేసు ప్రభు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇల్లు చేరే అంతవరకు మార్గాన్ని చూపించిన నక్షత్రంగా మనకు కనిపిస్తూ ఉంది. నిజంగా ఈరోజు ఎంతోమంది పాపంలో జీవిస్తూ ఉన్నారు, ఎంతోమంది శాపంలో, మరణానికి దగ్గరైనటువంటి రోగాలతో, ఇంకా అజ్ఞానంలో, చీకట్లో ఉన్నటువంటి ఎంతోమందికి నువ్వు దారి చూపించే నక్షత్రంగా ఉన్నావా? ఈరోజు ఎంతోమంది వారు నక్షత్రం అనుకుంటున్నారే కానీ దారి తొలగిపోయినటువంటి నక్షత్రాలుగా ఉన్నారు. దారి తొలగింపబడిన నక్షత్రం ఇంకొకరిని కూడా ఆ దారి తప్పేట్టుగా చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈరోజు నువ్వు యేసు ప్రభుకి మార్గం చూపించేటువంటి నక్షత్రంగా ఉన్నావా, లేకపోతే మార్గాన్ని తప్పించే నక్షత్రంగా ఉన్నావా? ఈరోజు జ్ఞానులకి మార్గం చూపించిన నక్షత్రము చెప్తూ ఉంది, నేను యేసు ప్రభుని వారికి చూపించేంతవరకు నేను అదే మార్గంలో నడుస్తూ ఉన్నాను, వారిని అదే మార్గంలో నడిపిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు చక్కగా నడవగలిగితే అనేకుల్ని యేసు ప్రభు యొక్క మార్గంలోకి నువ్వు తీసుకెళ్ళగలవు. నువ్వు యేసు ప్రభు మార్గంలో ఉంటేనే ఇతల్ని ఆ మార్గంలో చూపించగలవు. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు అంటే నువ్వు యేసు ప్రభు మార్గంలో నడిచినప్పుడు. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు అంటే నువ్వు నక్షత్రంగా మారి, నువ్వు ప్రకాశించడమే కాదు, నువ్వు వెలిగింపబడమే కాదు, అనేకులను వెలిగించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సరే, దేవుడు కన్నైనటువంటి మరియను కోరుకొని ఆమె గర్భాన జన్మించాడు. ఎందుకంటే మరియా దేవుణ్ణి తన హృదయంలోకి ఆహ్వానించుకుంది, తనలో జన్మించడానికి ఇష్టపడింది. ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించుకోవడానికి నువ్వు కూడా ఇష్టపడాలి, ప్రభువుని నీ హృదయంలో జన్మించడానికి నువ్వు కూడా ఇష్టపడాలి, నీ కుటుంబంలో కూడా ఆహ్వానించాలి. ఈరోజు ఎంతోమందిని మన కుటుంబంలోకి, మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాము, ఎంతోమందిని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాము. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మనకి డబ్బులు ఉన్నప్పుడు, మనకు అందం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు అందరూ నీతోనే ఉంటారు. కానీ నీ దగ్గర ఏదీ లేనప్పుడు, నీ దగ్గర అన్నీ కోల్పోయినప్పుడు ఎవరు నీతో ఉండరు. ఈరోజు ఎవరైతే నిన్ను గురించి గొప్పగా చెప్తున్నారో వాళ్ళే రేపు నీ గురించి చెడుగా చెప్పచ్చు. కాబట్టి మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఆయనే నిన్ను ఆ క్షేమస్థితిలో నడిపించగలడు, ఆయన మాత్రమే నీకు ఓదార్పునివ్వగలడు, ఆయన మాత్రమే నీ జీవితానికి సంతోషాన్ని ఇవ్వగలడు. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్పబడుతూ ఉంది, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. కాబట్టి నువ్వు నిజంగా సంతోషం అనుభవించాలి అంటే, నీ జీవితంలో ఆనందం కావాలి అంటే ప్రభువు దగ్గరికి నువ్వు రావాలి. ఎవరి హృదయమో ఆయన మీద ఆనుకున్నో వానికి పూర్ణ శాంతిని ప్రభు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరియా దేవుని హృదయంలో స్థానం సంపాదించుకుంది, దేవుని దయను పొందుకుంది, దేవుని కృపను పొందుకుంది, ఒక గొప్ప నక్షత్రంగా దేవుని కొరకు ప్రకాశించింది, ఒక గొప్ప కన్యకగా, ఒక గొప్ప స్త్రీలలో ఆశీర్వదింపబడినటువంటి స్త్రీగా గొప్ప పేరు సంపాదించుకుంది. దేవుని నామానికి స్తోత్రం. మరియలాగా మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా, మరియలాగా మనము కూడా దేవుని చేత దయ పొందినటువంటి, కృప పొందినటువంటి బిడ్డలుగా ఉండాలి అంటే నువ్వు నేను కూడా ప్రభు మార్గాన్ని చూపించేటువంటి నక్షత్రముగా ఉండాలి. నక్షత్రం ఏ రీతిగా ఆ జ్ఞానులకి మార్గం చూపించిందో, నువ్వు నేను యేసు ప్రభుని ఎరగనటువంటి పిల్లలకి మార్గం చూపించి ఆయనలోకి నడిపించడానికి గొప్ప నక్షత్రాలుగా ప్రభు నిన్ను నన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాము. మహోన్నతుడకు దేవ, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ యొక్కనైనా ప్రభా, మీ వాక్య భాగం ద్వారా మరియను మాకు జ్ఞాపకం చేసావు ప్రభా, మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా, ఎంతోమందినైనా యవ్వనస్తులు పాడైపోతూ ఉండగా ప్రభా,
ఆ యొక్క ప్రాంతంలో ప్రభా కన్నీలు ఎంతోమంది ఉండగా మరియను కోరుకున్నావు ప్రభా, మరియను ఏర్పాటు చేసుకున్నావు ప్రభా, మరియ ద్వారా నీవు జన్మించాలని ఇష్టపడ్డావు ప్రభా, మీకు వందనాలు. మరియ ఏ రీతిగా అయ్యా తన హృదయంలో మీకు స్థానాన్ని ఇవ్వడమే కాకుండా మీ హృదయంలో కూడా స్థానం సంపాదించుకుంది ప్రభా. ఈరోజు మేము ఎంతోమందిని మోసం చేసే వాళ్ళని నమ్ముకుంటున్నాము, వాళ్ళని మా హృదయాల్లో చేర్చుకుంటున్నాము, చివరికి మోసపోతున్నాము ప్రభా. మోసం చేసే వారి దగ్గరికి కాదు కానీ అయ్యా యుగ యుగంలో ప్రేమించే దేవుడై అయ్యా మేము దీన స్థితిలో ఉన్నప్పుడు నీవు మమ్మల్ని ప్రేమించావు అయ్యా, మేము కన్నీరులో ఉన్నప్పుడు మీరు నీవు నన్ను ప్రేమించావు ప్రభా, అయ్యా మేము ఆనందంలో ఉన్నప్పుడు నీవు మమ్మల్ని ప్రేమించావు ప్రభా, మీకు స్తోత్రాలు. ఆ ప్రేమను కనుగొని ప్రభా మీరు మా హృదయంలో జన్మించాలని కోరుకుంటూ ఉన్నాం. మీ హృదయంలో మాకు స్థానం ఇవ్వండి ప్రభా. ఆ నక్షత్రాలు జ్ఞానులకు ఏ రీతిగా మార్గాన్ని చూపించి ప్రభా అయ్యా మీరున్న ప్రదేశానికి తీసుకువెళ్ళగలిగాయో. ఈరోజు ఎంతోమందినైనా నశించిపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా అయ్యా మీకు స్తోత్రాలు. మీ వద్దకు తీసుకురావడానికి మమ్మల్ని కూడా నక్షత్రాలుగా వాడుకోమని, వింటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, యేసు ప్రభుకు ఒక నక్షత్రంగా ఉండడానికి, ఆయన హృదయంలో స్థానం సంపాదించుకోవడానికి ఎంతమంది అయితే ఇష్టపడ్డారో ప్రతి బిడ్డకు దేవుని పరిశుద్ధాత్మ తోడు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.